హలో అండ్ వెల్కమ్ టు తెలుగు విశేషాలు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన వారిలో నటి శృతి హాసన్ ఒకరు. ఈమె విలక్షణ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఏమాత్రం తన తండ్రి ఇమేజ్ వాడకుండా సొంతంగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా వెండి తెర అరంగేట్రం చేసిన శృతి హాసన్ వరుస ఫ్లాప్లను సొంతం చేసుకుంది. అందరితో ఐరన్ లెగ్ అని కూడా అనిపించుకుంది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం భయపడకుండా తన టాలెంట్తో పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతి హాసన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ను సంపాదించుకుంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎన్నో వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా కొనసాగిన శృతి హాసన్ ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే వ్యక్తితో పేకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇతనితో ప్రేమ వ్యవహారం కారణంగా కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైన శృతి హాసన్ ఇక తనని పెళ్లి చేసుకుంటారని చాలా మంది భావించారు. వీరి పెళ్లి అనంతరం శృతి హాసన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మైకేల్ను తీసుకువచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే వీరి మధ్య ఎలాంటి వివాదం తలెత్తిందో తెలియదు, కానీ శృతి హాసన్ తనతో బ్రేకప్ చెప్పుకుంది. ఇలా సింగర్ మైకేల్కి బ్రేకప్ చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా నిత్యం తనతో కలిసి షికార్లు చేసే శృతి హాసన్ ఎన్నోసార్లు మీడియా కంట పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు గుప్పమన్నా ఆమె మాత్రం వారి ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పూర్తిగా తన కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో గత ఏడాది రవితేజతో కలిసి నటించిన క్రాక్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇలా శృతి హాసన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.